Hi viewers, welcome to our channel. ఈ రోజు మనం మాధాపూర్లో ఉన్న నారి ఫ్యాషన్ హబ్లో ఉన్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనం మ్యాటీ ఫినిష్ జ్యువెలరీస్ చూస్తున్నాం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూసేసరికి మీకు లక్ష్మీదేవి కాశల పేరుతో వచ్చిందండి. కంప్లీట్గా మీరు చూసేసరికి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో కంప్లీట్గా వచ్చేయండి. మనకి ఇక్కడ ముత్యాల వర్క్ అనేది కంప్లీట్గా చాలా అందంగా ఇచ్చారు. మనకి ఇక్కడ కాశల పేరుతో లైక్ లక్ష్మీదేవి లాకెట్స్ అనేది మనకు చాలా అందంగా కనిపించినట్లు చాలా అందంగా ప్రింట్అవుట్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు పువ్వు పైన లక్ష్మీదేవి కూర్చున్నట్లు చాలా అందంగా పెట్టారు. దాని చుట్టుపక్కల పెరల్ వర్క్ అనేది ముత్యాల వర్క్ అనేది కంప్లీట్గా ఇచ్చారండి. మనకి చాలా పెద్ద ముత్యాలు కొంచెం మీడియం ఉన్న ముత్యాల వర్క్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ చిన్నగా మనకి ఇక్కడ చిన్న పెరల్ వర్క్ కూడా మనకి ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి డ్రాప్ సింబల్తో మనకి మంచి ఫినిషింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ శ్రీరామనవమి మధ్యన ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదండి. సో ఇలాంటి నెక్లెస్ ఇలాంటి చైన్స్ అనేది చాలా అందంగా చాలా మంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు రాముడు బొమ్మ కూడా ఉంది. మీరు చూడొచ్చు చాలా అందంగా ఇచ్చారు. లోటస్లో కలవపూల్లోని లైక్ రాముడు బొమ్మ ఇచ్చారండి. మనకి ఇక్కడ సీజెడ్ స్టోన్స్ కూడా ఫ్యాన్సీ స్టోన్స్ కూడా మనకి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. మీరు చూడొచ్చు చాలా అందంగా ఫినిషింగ్ వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు అండి మనకి ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ రెడ్ స్టోన్స్తో మనకి వర్క్ ఇచ్చారు. దాంతోపాటు పువ్వుతో పాటు పికాక్తో పెట్టి మరి మనకి ఇచ్చారండి. ఇది మనకి చైన్స్ లైక్ నెక్ పీసెస్ వస్తుందండి. నెక్ పీసెస్లో ఇది హారంగా వస్తుంది. మీరు హారం చూడొచ్చు. పైగా ముత్యాల వర్క్ దీనికి ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారు. చాలా అందంగా ఇచ్చారండి. మీరు ఇవన్నీ చూడొచ్చు ముత్యాల వక్త ఎంత అందమైన ఫినిషింగ్ టచ్ అనేది మనకు వచ్చిందండి. మీరు ఇక్కడ మీ ముత్యాల వక్త ఉన్న ఫినిషింగ్ టచ్ చూడొచ్చండి. మీకు ఇక్కడ కంప్లీట్గా చైన్ అనేది మీకు చైన్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చైన్ కానీ లేకపోతే థ్రెడ్ వర్క్ కానీ మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా చాలా అందమైన లుక్ ఇచ్చారండి. మధ్యలో స్టోన్ వచ్చేసరికి రెడ్ ఇచ్చారండి. రెడ్ చుట్టూ మరీ డ్రాప్స్ మరీ ఇచ్చారండి. మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది చాలా యూనిక్గా ఇచ్చారండి. మీరు ఈ స్టైల్ని మీరు చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదండి. ఉగాది తర్వాత ఎలాగో శ్రీరామనవమి వస్తుంది. సో చాలామంది ఇలాంటి చాకర్స్కి చాలా ఇష్టపడుతున్నారండి. ఇక్కడ మనకి చూసేసరి ఇప్పుడు ఉగాది తర్వాత లైక్ శ్రీరామనవమి వస్తుంది కదండి. మన శ్రీరామనవమి వస్తున్నప్పుడు చాలామంది ఈ చాకర్స్కి చాలా డిమాండ్ చేస్తారండి. ఇక్కడ చూసేసరికి సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. ఇక్కడ చూసారు మీ కలవపు ఫినిషింగ్ అనేది కంప్లీట్గా ఇచ్చారు. దీని కింద ముత్యాల వర్క్ అనేది కంప్లీట్గా ఇచ్చారు. దాంతోపాటు దానే అదే సీక్వెన్స్ కింద మీకు స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి. లైక్ ఫ్యాన్సీ స్టోన్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. మీరు చూడొచ్చు కంప్లీట్గా పువ్వులతో అలంకరించారు. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ ఫినిషింగ్ వర్క్ వచ్చింది. కంప్లీట్గా ఆకులతో అలంకరించారండి. మీరు చూడొచ్చు చాలా అందమైన ఫినిషింగ్ వర్క్ ఇచ్చారండి. మీకు కంప్లీట్గా నెక్ వచ్చేసరికి కంప్లీట్గా చాలా అందంగా లుక్ ఇస్తుందండి. మీకు కంప్లీట్గా వర్క్ అనేది కంప్లీట్గా వస్తుంది. మీరు చూడొచ్చు పువ్వులతో ఇచ్చారండి. ఇక్కడ పువ్వు ఫినిషింగ్తో ఇచ్చి ఆ తర్వాత పైన నెక్ అనేది యూనిక్ సీక్వెన్స్తో మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ముత్యాల వర్క్తో కంప్లీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మన కాసుల పేరు మనం చూసుకుంటే దీనికి చైన్ సిస్టమ్ అని చిన్న చిన్న స్టెయిన్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మతో ఉంది. మనకి ఇక్కడ కాసుల పేరు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ ఆకులతో కవర్ చేశారండి. ఆకులతో ఫినిషింగ్ ఇచ్చారు. జనరల్గా కాసుల పేరు అంటే ఒకటి కాసుల పేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఆకుల ఫినిషింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా అందంగా లుక్ అనేది ఇవ్వడం ఉందండి. మీకు కానీ స్టోన్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉందండి. వాటికి తగిన బ్యాంగిల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. ముత్యాల వర్క్తో ఫినిషింగ్ ఇచ్చారండి. లైక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చారండి. ఇవి కంప్లీట్గా మీరు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారండి. ఇప్పుడు మీరు చూసారంటే ఇది చాకర్ అండి. చాలామంది ఫంక్షన్స్కి మనకి ఇష్టపడుతూ ఉంటాం. టెంపుల్స్కి కానీ లేకపోతే ఓనీలు ఫంక్షన్లు కానీ మనకి ఇలాంటి చాకర్స్ దొరకడం చాలా అరుదుగా దొరుకుతుందండి. మీకు ఇక్కడ పికాక్ ఫినిషింగ్ వచ్చిందండి. మీకు పికాక్ ఫినిషింగ్ లోటస్ ఫినిషింగ్ వచ్చింది. ఇక మీరు చూడొచ్చు గ్రీన్ పింక్ కలర్ స్టోన్ మనకి ఇచ్చారు. దాంతోపాటు సీజెడ్ స్టోన్స్ అనేది మనకి పెట్టడం అనేది జరిగిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చే కొద్దీ స్టోన్ అనేది తగ్గుతుందండి. ఇక్కడ నుంచి వచ్చేసరికి స్టోన్ అనేది కంప్లీట్గా తగ్గుతుందని మీరు చూడొచ్చు. ఇక్కడ మిడిల్ వచ్చేసరికి చాలా పెద్ద పెరల్ అనేది మనకి ఇచ్చారండి. చాలా అందంగా ఫినిషింగ్ ఇచ్చారండి. మీకు గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో మీకు కవరింగ్ అనేది చైన్ సిస్టమ్ అనేది మీకు చాలా అందంగా ఇచ్చారండి. ఇంకా మీకు డ్రాప్స్ అనేది మీకు డిఫరెంట్ డిజైన్స్తో ఇచ్చారండి. యూనిక్ డిజైన్ స్టైల్ అండి. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చండి. వీటితో పాటు మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ అండి. మీరు చూస్తే ఈ బ్యాంగిల్స్ అనేది చైన్ సిస్టమ్ తలుగు బ్యాంగిల్స్ అండి. మ్యాటీ ఫినిష్ ఇచ్చారండి. కంప్లీట్గా గోల్డ్ కోటింగ్తో వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వస్తుందండి. కంప్లీట్గా ఇందులో 2 4 2 6 సైజులు కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా నారి ఫ్యాషన్ హబ్లో మీరు తీసుకోవచ్చు అండి. చాలా అందంగా ఉన్నాయి. మీరు బ్యాంగిల్స్ మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా. ఈ బ్యాంగిల్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు అండి. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీదేవి బ్యాంగిల్ అండి. మీరు చూడొచ్చు లక్ష్మీదేవి బ్యాంగిల్ అండి. ఇది కంప్లీట్గా లక్ష్మీదేవి లాకెట్తో సింబల్తో వచ్చిన బ్యాంగిల్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు అండి. కంప్లీట్గా మీకు వస్తుంది. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఇవ్వడం అనేది జరిగింది. ఈవెన్ ఇది వీటిలో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. వీటిలో కావాలంటే మన సైజెస్ కూడా తీసుకోవచ్చు. కంప్లీట్ మ్యాటీ ఫినిష్తో ఉందండి. మరి తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు.
నెక్స్ట్ ఇక్కడ మీకు ఏనుగుల సింబల్ ఇచ్చారండి, ఇక్కడ పికాక్ సింబల్తో ఇచ్చారండి, కంప్లీట్గా స్టోన్స్ వర్క్ అనేది వచ్చింది. ఫినిషింగ్ వచ్చేసరికి పర్ల్ వర్క్ ఇచ్చారండి, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఫ్లవర్స్ అనేది మనకి ఇచ్చారండి, ఫ్లవర్స్తో పాటు ఇక్కడ డ్రాప్ సింబల్స్ కూడా మనకి యాడ్ చేసి మనకి ఇచ్చారు. చాలా అందమైన ఫినిషింగ్ వచ్చిందండి, మీరు చూడొచ్చు. అండ్ సీజ్ ఇక్కడ స్టోన్స్ అనేది యాడ్ చేస్తే గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ కాంబినేషన్తో వచ్చిందండి. ఇది ఎలాంటి శారీస్ కానీ పట్టు చీరల మీద కానీ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారండి. పట్టు శారీస్ మీద మన మీద వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసిన చాకర్ అండి, చాకర్ వచ్చేసరికి పికాక్ స్టైల్ చాకర్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మిడిల్లో వచ్చేసరికి ఫ్లవర్ తాలూకు సింబల్తో ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ చివరికి మనకి ఇక్కడ ఆకులతో ఇచ్చారు, చాలా అందమైన ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి డ్రాప్ ఫినిషింగ్ అండి. అటు నుంచి ఒక సీక్వెన్స్ వస్తే ఇక్కడ నుంచి ఒక సీక్వెన్స్ వస్తుంది, మంచిలో కలిసి ఫ్లవర్ ఇచ్చినట్టు మనకి చాలా అందంగా చూపించారండి. ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ మీకు ఫ్లవర్ పువ్వు ఇచ్చారండి, మీరు చూడొచ్చు. ఇది ఫినిషింగ్ అనేది మీరు ఎంత అందంగా ఇచ్చారో మీరు చాలా అందంగా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ శంఖాలు మనకి ఇచ్చారండి, మీరు శంఖాలు కూడా చూడొచ్చు. దీంతోపాటు ఇక్కడ ఫ్లవర్స్ అనేది మనకి ఇచ్చారండి. దీంతో ఇది కంప్లీట్గా ముత్యాల ఫినిషింగ్తో మనకి ఇచ్చారండి. మీకు ఇలాంటి చోకర్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ వచ్చి. మీరు ఇక్కడ చూడొచ్చండి, మళ్ళీ ఇది పికాక్ స్టైల్తో ఉన్న చోకర్ అండి. కంప్లీట్గా మీకు గ్రీన్ వర్క్ అనేది వచ్చింది. స్టోన్ అనేది మనకి పింక్ ఇచ్చారు, మిడిల్లో ఇచ్చారు. అండ్ ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రాప్ సింబల్ ఇచ్చారు. ప్రతి దాంట్లో మనకి స్టోన్ వర్క్ అనేది చాలా అందంగా ప్లేస్ చేశారండి, మీరు చూడొచ్చు. అండ్ మీకు కంప్లీట్గా ఇది ఫ్లవర్ వర్క్ వచ్చిందండి. ఫ్లవర్స్తో పాటు లీవ్ వర్క్ అనేది కంప్లీట్గా నెక్ పైన వస్తుందండి. అండ్ మీకు ఇది చైన్ చిన్న చైన్ సిస్టమ్తో పాటు ఇది కంప్లీట్గా చైన్ లుక్ అనేది కంప్లీట్గా వచ్చిందండి. అండ్ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి ముత్యాల వర్క్ ఇచ్చారు, చాలా అందమైన లుక్ వచ్చేటట్లా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ స్టోన్స్ వర్క్ అనేది ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చింది, మిగతాదంతా ఫినిషింగ్ వర్క్ అండి. చిన్న చిన్న ఫ్యాన్సీ వర్క్, చిన్న చిన్న వైట్ స్టోన్ వర్క్స్ అనేది మధ్యలో వచ్చాయండి, చాలా అందంగా కనిపిస్తుంది. పికాక్స్తో పాటు ఇక్కడ మూన్ సింబల్ లాగా కనిపిస్తుందండి, మీరు ట్రై చేయొచ్చు. ఈ ఫంక్షన్స్లో కానీ మనం తీసుకునే ఓనీల్ ఫంక్షన్లో కానీ, శ్రీరామనవమి ఫంక్షన్లో కానీ, ఉగాది ఫంక్షన్లో కానీ ఇది వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. మీరు ఇయర్ రింగ్స్ చూడొచ్చండి, ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఫినిషింగ్ ఇచ్చారండి. మనకి మెరూన్ కలర్ వర్క్ ఇచ్చారు, మెరూన్తో పాటు ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసరికి గ్రీన్ పింక్ అండ్ మెరూన్ వైట్ స్టోన్స్తో ఇచ్చారండి. కంప్లీట్ చాలా అందమైన స్టోనింగ్స్ ఇచ్చారండి. స్టార్ట్ ముందు నుంచి చూస్తే ఇంత అందంగా ఉందండి, వెనక నుంచి కూడా చూస్తే మీకు ఇక్కడ ఫినిషింగ్ అనేది యూనిక్గా ఇచ్చారు, చాలా సింపుల్ వర్క్ ఇచ్చారు. సో దట్ మీకు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుందండి, లైట్ వెయిట్గా ఇచ్చారండి. మీరు ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసరికి కింద బుట్టలాగా ఇచ్చారండి. మనకి ఇక్కడ పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు, కింద ఫినిషింగ్ పర్ల్ పడకుండా ఇక్కడ సీక్వెన్స్ కూడా మనకి పెట్టారండి. చాలా అందమైన ఫినిషింగ్ ఇచ్చారండి. మీకు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి బుట్టలు కావాలంటే ఇంకెన్నో ఇలాంటి స్టోన్స్లో మీరు ట్రై చేయొచ్చు అండి. ఇది వచ్చేసరికి మీరు చూడొచ్చు, గోల్డ్ ఫినిషింగ్లో యూనిక్ స్టైల్ అండి. కంప్లీట్గా పీకాక్ లేదు కానీ పీకాక్ తాలూకా ఫెదరింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా ఇందులో వచ్చింది. కంప్లీట్ స్టోన్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లో ఇచ్చారు. అండ్ మిడిల్ స్టోన్ వచ్చేసరికి చాలా గ్రీన్ స్టోన్ ఇచ్చారు. వెరీ యూనిక్ స్టోన్ అండి. బుధుడికి సింబల్ అని చాలామంది సెంటిమెంట్కి కూడా వాడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి మనకి సీజెడ్ స్టోన్స్ ఇచ్చారండి. ఫినిషింగ్ కంప్లీట్గా సీజెడ్ స్టోనింగ్ వచ్చింది. దాని చుట్టుపక్కల మనకి మళ్ళీ గ్రీన్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇలాంటి యూనిక్ లుక్ మనకి దొరకడం చాలా చాలా కష్టంగా దొరుకుతుందండి. ఇక్కడ కంప్లీట్గా మళ్ళీ ఫినిషింగ్ వచ్చేసరికి మళ్ళీ ముత్యాలతో ఉన్న ఫినిషింగ్ మనకి ఇచ్చారు. కంప్లీట్గా పెద్దది కాదు, చిన్నది కాదు, చాలా యూనిక్ సైజ్లో చాలా అందంగా డిజైన్ చేశారండి. దానికి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి వీ షేప్లో ఇచ్చారు. ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ వచ్చి వీ షేప్లో వచ్చిందండి. కంప్లీట్ సీజెడ్ స్టోన్స్ అనేది వచ్చాయండి. ఇక్కడ కంప్లీట్ మీరు చూడొచ్చు, కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్ అనేది వచ్చాయి. ప్రతి దగ్గర ప్లేసింగ్ అనేది చాలా అందంగా చేశారండి. అండ్ మీకు టాప్ వచ్చేసరికి నెక్స్ట్ టైప్ సర్కిల్ టైప్లో వచ్చింది. కంప్లీట్గా స్టోనింగ్ సీజెడ్వే వచ్చాయండి, మళ్ళీ సీజెడ్ స్టోన్సే మనకు వచ్చాయి. దీంతోపాటు ఏంటంటే కంప్లీట్ మధ్యలో ఉన్న స్టోనింగ్స్ అనేది ఎలాంటి డిజైన్స్ కాకుండా మనకి కేవలం సర్కిల్స్లోనే కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చిందండి. చాలా యూనిక్ డిజైన్ అండి. దానికి తగినట్టు మనకి ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ వచ్చి మనకి కాంట్రాస్టింగ్ ఇచ్చారు, మనకి పింక్ ఇచ్చారు, పింక్తో పాటు పింక్ కలర్ ఇయర్ రింగ్స్ ఇచ్చి దానికి ఫైనల్ ఫినిషింగ్ మనకి గ్రీన్ ఇచ్చారు, గ్రీన్ కింద బుట్టలు ఇచ్చారండి. చాలా అందంగా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. వెనక వచ్చేసరికి మళ్ళీ సీక్వెన్స్ చాలా లైట్ వెయిట్తో ఇచ్చారండి, సో దట్ మనకి లైట్ వెయిట్గా ఫీల్ అవ్వడానికి. సో రెండు పక్కల ఉన్న డిజైనింగ్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఇలాంటి డిజైన్స్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అండి. సో మనకి ఇక్కడ చూస్తే ఏనుగులు తొండం కింద దించుకున్నట్లో చూపించండి, చాలా అందంగా ఫినిషింగ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి సీజర్ స్టోన్స్తో మనకి ఎండింగ్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తే పింక్ కలర్ స్టోన్ ప్లేస్మెంట్ అయిందండి. సో ఇక్కడ మీరు పైన చూసేసరికి కంప్లీట్ అందమైన సీక్వెన్స్తో మంచి యూనిక్ డిజైన్ పెట్టారండి. సో దట్ ఏంటంటే ఇక్కడ వెళ్తున్నట్లు వేవ్స్లా కనిపిస్తుంది. ఇక్కడ చూసే మంచి క్రీటన్ లాగా క్రౌన్ లా వచ్చిందండి. అమ్మవారి విగ్రహం పైన మంచి క్రాన్ డిజైన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, మన ఇక్కడ కనిపిస్తుందని చాలా అందంగా డిజైన్ చేశారండి. అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి కంప్లీట్గా పువ్వులతో డెకరేట్ చేస్తే మీరు కంప్లీట్ పువ్వులతో సీక్వెన్స్ మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంది. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి మనకి ఇక్కడ మళ్ళీ పింక్ స్టోనే ఇచ్చారు. పింక్ స్టోన్ నుంచి అదే సీక్వెన్స్తో మళ్ళీ వెనక్కి మనకి చాలా అందమైన డిజైన్స్ ఇచ్చారు. ఇంకా కింద వచ్చేసరికి మీరు చూస్తే మనకున్న పెద్ద ముత్యాల పూసలు ఇచ్చారు, చాలా అందంగా కనిపించేటట్లుగా. ముత్యాలు అనేది మంచి పెద్దగా ఉండి చాలా అందంగా కనిపించినట్లు మనకి ఇచ్చారండి. చాలా
చాలా యూనిక్ ముత్యాలండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, మంచి స్టాండర్డ్ ఉన్న క్వాలిటీ ఉన్న ముత్యాలు ఉన్నాయండి. ఇక్కడ వడానం వచ్చేసరి కంప్లీట్ గా లక్ష్మీదేవి వడానం, వడ మొత్తానికి లక్ష్మీదేవి దించి మరీ కూర్చోబెట్టారండి ఇందులోని. సో ఇది వెనక వచ్చేసరి కంప్లీట్ గా బెల్ట్ సిస్టమ్ అండి, మీరు ఎలా అయినా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ సైజ్ని బట్టి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఇది ఫిట్ అవుతుంది, చాలా ఈజీ టు ఫిట్ అండి, ఈజీ టు వేర్ ఆల్సో. మరెన్నో వడ్డాలను చూడడానికి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి. సో ఇప్పుడు మనం హారం చూస్తామండి. ఇది కంప్లీట్గా వచ్చేసరికి ముత్యాల పూసులతో కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ వస్తుంది. జనరల్గా మనం మన సినిమాల్లోనే జోధా అక్బర్ మూవీస్లో ఇలాంటివి హారాలు చూస్తాం. ఇది మాక్సిమం ఇది రాజస్థానీ స్టైల్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఇది కంప్లీట్గా రాజస్థానీ స్టైల్ అని కూడా అంటారు దీన్ని. ఏంటంటే కంప్లీట్గా ముత్యాల వర్క్ వస్తుంది, కంప్లీట్గా కంప్లీట్ లుక్ ఇచ్చేస్తుందండి. ఇది వేసుకుని ఇది ఒక్క హారం వేసుకుంటే కంప్లీట్గా నెక్ అనేది కంప్లీట్గా ఫిల్అప్ అయిపోతుంది. ఇది వేసుకుని వడానా వేసుకుంటే ఏదో ఎక్కువ ఇయర్ రింగ్స్ వేసుకున్నట్లు కనిపిస్తుంది మీరు. సో మనం దీనికి ఫినిషింగ్ ఎలా ఇచ్చారో మనం చూద్దామండి. ఫ్రంట్ వచ్చేసరి కంప్లీట్గా ముత్యాలతో ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ ఇది మనకి స్క్వేర్ బాక్స్తో మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకు స్టోన్స్ అనేది పింక్ స్టోన్స్ ఇచ్చారు, కంప్లీట్గా పింక్ స్టోన్స్ ఇచ్చేసుకొని ఇక్కడ థ్రెడ్ వర్క్తో ఫినిషింగ్ మనకి ఇచ్చారండి కంప్లీట్గా. ఇక్కడ చైన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్తో ఉన్న చైన్స్ అనేది మనకి వచ్చింది ఇక్కడ పూసలతో, మీరు చూడొచ్చు. పూసలు ఇచ్చారు, చాలా అందమైన పూసలతో ఇచ్చారండి. సో కంప్లీట్గా మనకు వచ్చేసరికి ముత్యాల పూసలతో వచ్చిందండి. నేను జనరల్గా చూస్తే ఇక్కడ ఒక చైన్ వస్తుందండి కంప్లీట్గా, ఇలాంటి చైన్ వచ్చి దీనికి మళ్ళీ పూసలు వస్తాయండి. చూడండి చాలా అందంగా ఉంటాయండి. త్రీ చైన్ ఒక స్టోన్తో మళ్ళీ త్రీ చైన్ సిస్టమ్ ఉంటుందండి. ఇది కంప్లీట్గా రాయల్ లుక్ ఇస్తుందండి. జనరల్గా మనం మూవీస్లో చూస్తుంది ఐశ్వర్య జోధా అక్బర్ మూవీస్లో జనరల్గా చాలా ఎక్కువ ఫేమస్ అయిందండి. కానీ జనరల్గా ఇది రాజస్థానీ స్టైల్ అండి, చాలా అందంగా ఇస్తుంది. కంప్లీట్ ఫుల్ లుక్ అనేది కంప్లీట్గా వస్తుందండి. మీకు ఒక లాకెట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్లో వస్తుందండి కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసరికి డైమండ్ వర్క్ వచ్చింది, డైమండ్ స్టోన్స్ అనే వర్క్ వచ్చిందండి. మళ్ళీ ఇది వచ్చేసి పికాక్ స్టైల్లోనే వచ్చిందండి కంప్లీట్గా. కాకపోతే ఫెదర్ వచ్చేసరికి మీకు పింక్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. దాంతోపాటు సేమ్ ఇక్కడ ఎలాంటి ఫినిషింగ్తో వచ్చిందో సేమ్ అదే ఫినిషింగ్తో మీకు ఇక్కడ ముత్యాలు అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఇక్కడ వచ్చేసరికి. సేమ్ అదే సీక్వెన్స్లో చిన్న హారం ఇచ్చారండి, సేమ్ అదే సీక్వెన్స్లో ఇది మనకి పెద్ద హారం ఇచ్చారు. మీరు పెద్ద హారంలో కూడా మనం చూడొచ్చు మెడకెళ్ళేసరికి చిన్నగా వచ్చింది, దాని తర్వాత కొంచెం పెద్దగా వచ్చేసరికి మీకు ఇక్కడ మళ్ళీ పికాక్ సిస్టమ్ వచ్చింది, పికాక్ చైన్ సిస్టమ్ వచ్చిందండి. మళ్ళీ గ్రీన్ స్టోన్తో ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఒక సెట్ అండి, కంప్లీట్గా మీరు చూసుకుని కంప్లీట్ ఒక సెట్ వస్తుందండి. సేమ్ ఎలాంటి డిజైన్ వస్తుంది సేమ్ అలాగే కొంచెం పెద్దగా వస్తుంది. కంప్లీట్ సీక్వెన్స్ అనేది ఇలా ఉంటుందండి. దాంతోపాటు ఇక్కడ మనకి హియర్ రింగ్స్ ఉన్నాయి, మన హియర్ రింగ్స్ చూసుకొచ్చి లక్ష్మీదేవి సింబల్తో మనకి ఇచ్చారు. అండ్ మీరు బుట్టల్లో కూడా మీకు ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మలు అనేది మీకు కనిపిస్తుందండి. మీకు చాలా అందంగా ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బుట్టల్లో కూడా లక్ష్మీదేవి బొమ్మలతో కనిపించి మధ్యలోని పూసులు కూడా మనకి యాడ్ చేస్తారండి. కంప్లీట్ ముత్యాల వర్క్ ఫినిషింగ్ వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇది కంప్లీట్గా ఫినిషింగ్ అయి ఉందండి. కంప్లీట్గా హియర్ రింగ్స్ కంప్లీట్ కలిపేసి ఇలాంటి ఒక సెట్, ఇది కంప్లీట్గా ఒక సెట్ అండి, సెట్లో మాత్రమే తీసుకోవాలి. డూ విజిట్ నారీ ఫ్యాషన్ హబ్ అట్ మాదాపూర్.